రాజన్నా సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో 151వ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల పరిషత్ ఆవరణలో అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ గాంధీ మార్గంలో నడవాలని ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ఈ సందర్భంగా అన్నారు. అహింసతోనే భారతదేశ స్వతంత్ర సిద్ధి ఉంచుకోవటం జరిగిందని అలాగే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గాంధీ మార్గంలో నడిచి శాంతియుత మార్గంలో తెలంగాణ ప్రభుత్వం సాధించుకోవటం జరిగిందన్నారు. పల్లెలో దేశానికి పట్టుకొమ్మలని గ్రామాలు అభివృద్ధి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేఖ సంతోష్ చారి, సెస్ డైరెక్టర్ తిరుపతి, చైర్మన్ ఎంపీడీఓ ఎంఆర్ఓ నరేందర్, అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. జయంతిని ఘనంగా జరపడం జరిగింది. దీంతో కొన్ని గ్రామ పంచాయతీలో కూడా ఈ గాంధీ జయంతి కూడా హాజరైనాం. ప్రతి గ్రామ పంచాయతీల ఈ పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ప్రతి వ్యక్తి గాంధీ మార్గంలో నడవాలని, అహింస అనేది గాంధీ సూత్రం కాబట్టి అందరూ దీన్ని పాటించాలని అందరికీ సలహాలు ఇస్తూ ట్యూషన్లు ఇవ్వడం జరిగింది దీని వరకు. కాబట్టి గాంధీ మార్గంలో అందరూ నడవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎంపీ చంద్రయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో 151వ గాంధీ జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నాతో పాటు హాజరైనటువంటి మిత్రులందరికీ, అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈ దేశానికి 150 సంవత్సరాల కింద, 151 సంవత్సరం కింద మరి ఆనాడు ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకొని మరి అహింస మార్గంలో హింస లేకుండా, హింసకు తావు లేకుండా శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చి ఇక్కడి ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరిచే విధంగా ఒక మంచి ఉద్దేశంతో ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చేటువంటి, ఇక్కడి ప్రజలలో ఒక జాతిపితగా నిలిచినటువంటి మరి గాంధీ జయంతి మనం జరుపుకుని చాలా సంతోషం. ఇలా ప్రతి విలేజ్లో కూడా మనం అందరి నాయకులు, జాతీయ నాయకులను కొలిచినట్టే గాంధీని కూడా కొలవలసిన అవసరం ఉన్నది. ప్రతి ఊళ్ళో కూడా ఇంకా విగ్రహాలు పెట్టుకొని పూజించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు